మోషే గొప్ప నాయకుడు, సాత్వికుడు, దేవుని ఇల్లంతట్లో ఎంతో నమ్మకమైన వాడు. కానీ తన గత జీవితాన్ని చూస్తే ఎన్నో పొరపాట్లు కనిపిస్తాయి. పరిశుద్ధ గ్రంథము అద్భుతమైన గ్రంథము. గొప్పవారి యొక్క గొప్ప గుణగణాలను వివరిస్తూనే వారు చేసిన తప్పులను కూడా మనకు తెలియజేస్తుంది. తద్వారా మన జీవితంలో హెచ్చరికలు పొందుకొని జాగ్రత్త పడాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకు ఉదాహరణే మోషే జీవితం. అతని యొక్క గొప్పతనాన్ని వివరిస్తూనే అతని గత జీవితంలో చేసిన పొరపాట్లను కూడా దేవుడు బైబిల్లో లిఖింపజేశాడు. ఒకరోజు ఒక ఇబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా అది మోషే చూశాడు. ఆ రోజుల్లో ఇస్రాయేలీలను ఐగుప్తీయులు బహుహీనంగా చూచేవారు, బానిసలుగా చేసుకుని బాధించేవారు. తన కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాన్ని మోషే చూసి తట్టుకోలేకపోయాడు. ఇటు అటు తిరిగి చూచి ఎవడూ లేకపోగా ఆ ఐగుప్తిని చంపి ఇసుకలో అన్ని కప్పెట్టేశాడు. నిర్గమకాండం 2:12 మనకు కనపడుతూ ఉంది. మోషే దేవుని యొక్క సహాయాన్ని వేడుకోవడానికి బదులు తన స్వశక్తితో తన సొంత ప్రజలను ఆ బానిసత్వం నుండి విడిపించాలని తలంచి తొందరపడి ఆ ఐగుప్తిని చంపేశాడు. మోషే కళ్ళ ముందు ఒక అన్యాయం జరుగుతుంది. తన ప్రజలు కష్టం గుండా వెలుచున్నారు. అదే సమయంలో మోషే పైకి అనగా దేవుని వైపు చూచి ఆయన యొక్క సహాయాన్ని వేడుకోనడానికి బదులు అటు ఇటు చూచి తొందరపాటుతో ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. తన శరీరానికి లోబడి కోపంతో హత్య చేసి అటు దేవుని దృష్టిలో ఇటు మనుషుల దృష్టిలో ఒక నరహంతకునిగా మిగిలిపోయాడు. తాను చేసిన పాపం బయటపడిందని గ్రహించి అరణ్యంలోనికి పారిపోయాడు మోషే. అక్కడ 40 సంవత్సరాలు తన వారికి దూరంగా జీవించవలసి వచ్చింది. అననుకూల సమయంలో దేవుని వైపు చూడటానికి బదులు లోకం వైపు, మనుషుల వైపు చూచినందుకు తగిన మూల్యం చెల్లించాడు మోషే. మన జీవితంలో ఏదైనా పరీక్ష గుండా లేక శోధన గుండా వెళ్ళొచ్చు అన్నప్పుడు అటు ఇటు అనగా లోకం లేదా మనుషుల వైపునకు చూచినట్లయితే ఆ శోధనను జయించలేము. కానీ ఎప్పుడైతే పైకి అనగా దేవుని వైపు చూస్తామో అప్పుడే ఆ శోధనను ఆ పరీక్షను జయించి ముందుకు సాగగలం. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్త. మీరు మీ జీవితంలో, నీ కుటుంబంలో లేదా నీ బిడ్డల జీవితాల్లో ఏదైనా కష్టము లేదా సమస్య వచ్చినప్పుడు నీవు దేవుని వైపు చూచినట్లయితే ఆ సమస్యలకు ఒక మంచి పరిష్కారాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. నీ వారిని కష్టం నుంచి విడిపిస్తాడు. అలా కాకుండా నీవు అటు ఇటు అనగా లోకం వైపు మనుషుల వైపు చూచినట్లయితే నీ శరీరతత్వానికి చోటిచ్చి తొందరపాటుతో తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కనుక ఫలితంగా జీవితాంతం మూల్యం చెల్లించక తప్పదు. మోషే తొందరపాటు తన వల్ల 40 సంవత్సరాలు తన వారందరికీ దూరంగా ఉండవలసి వచ్చింది. ఫరో కుమార్తె కుమారునిగా పిలువబడిన మోషే గొర్రెల కాపరగా మిగిలిను. మన కష్టంలో సమస్యలో దేవుని వైపు తిరిగితేనే మనకు క్షేమం, సమాధానం. లేని ఎడల కష్టము నష్టమే. అబ్రహాము కరువు కష్టకాలములు ఫరోను చేరి అవమానాన్ని పొందాడు. అదికాండం 12:10-20 వరకు ఆహాబు దొంగ ప్రవక్తలను ఆశ్రయించి ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. 1 రాజుల గ్రంథము 22:1-7 మనకు కనపడుతుంది. దేవుణ్ణి సంప్రదించకుండా నిర్మాణాన్ని ప్రారంభించి విఫలమయ్యాడు. ఆదికాండము 11:1-8 తన బలం మీద ఆధారపడి యుద్ధానికి వెళ్ళి సౌలు సర్వాన్ని కోల్పోయాడు. 1 సమూయేలు గ్రంథము 31:1-7 సౌలు పట్ల భయంతో దావీదు ఫిలిస్తీయుల దేశానికి పారిపోయి వెట్టి వేషాలు వేశాడు. 1 సమూయేలు గ్రంథం 11:10-15 వరకు దేవుణ్ణి ఆశ్రయించవలసిన మనము ఆశ్రయించకపోతే అవమానము, అపజయము తప్పవు. మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. 118:9-9 ఈ మాటలు మనకు కనపడుతున్నాయి. కనుక వినుచున్న ప్రి సహోదరి సహోదరుడా, కష్టకాలాల్లో, నష్టకాలంలో లోకం వైపు, మనుషుల వైపు చూడక
కష్టము నుంచి విడుదల దయచేసే దేవుని వైపు, శ్రమలలో ఆదరించి ఓదార్చే యేసయ్య వైపు చూస్తూ దీవెనలు నిండుగా పొందుకుందాం. అటువంటి స్థితి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు వినుచున్న మనందరికీ దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.